హాయ్ నమస్తే నేను చిట్టి విజయ్ కుమార్ న్యాయవాదిని నేను ఈరోజు మీ యొక్క అవగాహన గురించి కోర్టు సమన్స్ కనుక ధిక్కరిస్తే ఏమవుతుంది అంటే కెన్ కోర్ట్ సమన్స్ బి రెఫ్యూజ్ కోర్టు సమన్స్ని ధిక్కరిస్తే ఏమవుతుంది అనే దాని గురించి మీకు వివరిస్తాను ఈ కోర్ట్ సమన్సు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయంటే ఎవరైనా ఒక వ్యక్తి మీ మీద దావా కోర్టులో దాఖలు చేసినప్పుడు దాని గురించి మీకు తెలియటానికి కోర్టు వారు ఈ సమన్స్ అనేది పంపిస్తూ ఉంటారు అంటే ఆ సమన్స్ ఉద్దేశం ఏంటంటే ఫలానా వ్యక్తి మీ మీద ఫలానా దావా వేశాడు కాబట్టి ఆ దావాన్ని ఎదుర్కోవటానికి మీరు ఫలానా రోజున ఫలానా టైంలో మీరు కోర్టుకి హాజరయ్యి మీ మీ సమాధానాన్ని కోర్టు వారికి తెలియపరచాలని చెప్పి తెలియజేస్తూ కోర్టు వారు మీకు ఈ సమస్యని పంపిస్తూ ఉంటారు ఆ విధంగా వచ్చిన సమస్యని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దు కోర్టు వారు మీకు పంపించిన సమస్ సమన్స్ని కోర్టు మీద రెస్పెక్ట్ అంటే గౌరవం ఉంచి ఆ సమస్యను మీరు తీసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ సమన్సుని తిరస్కరించవద్దు అదేవిధంగా సమన్స్ తీసుకున్నాక కూడా మీరు కోర్టుకు రాకుండా ఉండవద్దు సమస్య తీ సమన్స్ తీసుకుంటే మీరు తప్పనిసరిగా ఆ వాయిదా రోజున కోర్టుకి మీరు కానీ మీ న్యాయవాదితో కానీ హాజరయ్యి మీ యొక్క సమాధానాలు కోర్టుకి తెలియపరచండి ఈ సమస్య అనేది తిరస్కరిస్తే ఏమవుతుందంటే కోర్టు వాళ్ళు ఆ సమన్స్ మీరు తీసుకున్నట్టే అని భావించి అవతల వారికి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది అంటే ఏంటంటే మిమ్మల్ని ఎక్స్పార్ట్ చేసి అవతల వారు కోరిన దాన్ని కోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేస్తారు అంటే ఏంటంటే మీరు సమన్సుని తిరస్కరిస్తే మీరు తీసుకున్నట్టుగానే భావించి మిమ్మల్ని ఎక్స్పార్ట్ చేసి అవతల వారికి కోర్టు వారు వారు కోరిన విధంగా జడ్జిమెంట్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మీరు తప్పనిసరిగా కోర్టు నుంచి వచ్చిన సమస్యలను ఎటువంటి సందర్భంలోనూ తిరస్కరించవద్దు ఒక న్యాయవాదిగా నేను మీకేం తెలియజేస్తున్నా అంటే సమన్స్ తీసుకోండి తిరస్కరించకండి తీసుకొని మీరు మీ న్యాయాలతో వచ్చి మీ యొక్క సమాధానాలు కోర్టుకు తెలియపరిచి మీ మీద ఎవరైతే కేసు వేశారో అతని అన్నీ కూడా తప్పు అని చెప్పి తెలియజేస్తూ తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను ఏంటంటే ఇంకా కోర్టులో ట్రయల్ అనేది బిగిన్ అయినప్పుడు అవతలి వ్యక్తి సాక్ష్యము కోర్టు వారుకి సమర్పించినప్పుడు మీరు కానీ మీ న్యాయవాది కానీ ఆ వ్యక్తిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఉండవద్దు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే అప్పుడు కొంత వ్యవధి తర్వాత కోర్టు వారు మీ తరఫున ఎటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ లేదని చెప్పి మీ క్రాస్ ఎగ్జామినేషన్ని క్లోజ్ చేసేసి అవతల వారికి అనుగుణంగా తీర్పు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే చీఫ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత కంపల్సరీగా మీరు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది కూడా చేయాలి ఈ చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమిటి అనేది నా తదుపరి వీడియోస్లో మీకు తెలియపరుస్తాను నమస్తే